నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ప్రారంభమైన రోడ్డు భద్రతా మాసోత్సవాలు, ప్రమాదాలపై అవగాహన అవసరమన్న మంత్రి ముత్తంశెట్టి. ఎన్టీఆర్ వర్ధంతిలో వెల్లువెత్తిన అభిమానం, స్వచ్ఛందంగా రక్తదానం చేసిన యువత. అసెంబ్లీలో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాలి, రైతు సంఘాల నేతల డిమాండ్. జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సిన్ నిర్వహణ, తొలి దశలో వైద్య సిబ్బందికే ప్రాధాన్యం. దివంగత ఎన్టీఆర్ కు ఘన నివాళి, దేశం గర్వించదగ్గ నేత అంటూ పలువురు కితాబు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 32వ జాతీయ భద్రతా మాసోత్సవాలను జిల్లా తరపున కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ వి వినయచంద్రతో కలిసి ఆయన ప్రారంభించారు. గతంలో వారం రోజుల పాటు రోడ్డు భద్రతా వారోత్సవాలను చేసేవారని, ప్రస్తుతం రోడ్డు భద్రతా మాసోత్సవాలను జరుపుతున్నట్లు ఆయన గుర్తు చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే ప్రమాదాల నివారణకు అవకాశం కలుగుతుందన్నారు. పోలీసులు, రవాణా శాఖ, అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, స్కూలు, కళాశాలల ప్రిన్సిపాల్తో సహా తదితర బాధ్యత తెలిసిన వారంతా ఎప్పటికప్పుడు రోడ్డు సేఫ్టీపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో మార్పు కనబడడం లేదు. రోడ్డు ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 32వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ నెల 18వ తేదీ నుండి ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి వినయచంద్రులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలపై బ్రోచర్ను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బైక్ ర్యాలీ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా చూడాలని, హెల్మెట్లను విధిగా ధరించాలని మంత్రి సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్జిఓ సంస్థల ప్రతినిధులు ఈ మాసోత్సవాల్లో పాల్గొనాలన్నారు. వేగం కంటే ప్రాణం మిన్న, ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. రహదారుల భద్రత మాసోత్సవాల్లో అందరూ పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరూ అవగాహన పెంచుకొని ప్రమాదాల నివారణకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గం శాసనసభ్యులు కంబాల జోగులు, ఉప రవాణా కమిషనర్ రాజరత్నం, ట్రాఫిక్ ఏసీపీ బాపూజీ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ భద్రతా వారోత్సవాలు మన రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో ఈ రోజున స్టార్ట్ చేయడం, మరి గతంలో 7 రోజులు చేసేవాళ్ళు, ఇప్పుడు ఫస్ట్ టైం 4 రోజులు చేస్తున్నారు. చట్టాలు చాలా ఉంటాయి. చట్టాలను అమలు చేయాలన్నా, చట్టాలను ప్రజలు పాటించాలన్నా, ప్రజల్లో ఆ చట్టాల పట్ల అవగాహన కల్పించాలి. తప్పనిసరిగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ప్రమాదాలు నివారించడానికి ఉపయోగపడతాయని నేను భావిస్తూ, మరి స్కూల్స్, కాలేజెస్ కూడా ఓపెన్ చేస్తారు కాబట్టి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అన్ని స్కూల్స్, కాలేజెస్లో ఈ ప్రిన్సిపల్స్ కానీ మేనేజ్మెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా, అలాగే డ్రంక్ డ్రైవ్ లేకుండా, అలాగే ఒక లిమిటెడ్ స్పీడ్లో వెళ్ళే విధంగా, ఈ చట్టాల పట్ల ముందు చదువుకున్నటువంటి విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. దానికి 100% చేయాలని కోరుతున్నాను. సమాజంలో బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు కూడా దీనిలో పాలు పంచుకుని ఈ మాసోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత, ఎవరైనా చనిపోయిన తర్వాత బాధపడేదానికంటే యాక్సిడెంట్ జరగకుండా చూసుకుంటున్నా మనం తెలియజేస్తుంది. సో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు మనందరం కూడా చేసుకోవాలి. ఈ రోజున ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచం, మరి జీవితంలో ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మనిషి ప్రాణానికి విలువలసినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి వేడుకలు పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో 35వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బాపు ఆనంద్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాపు ఆనంద్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత నడుచుకోవాలని పిలుపునిచ్చారు. గత చాలా సంవత్సరాలుగా ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత, నందమూరి తారక రామారావు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే ఎన్టీఆర్ ఆశయాలతో ప్రతి యువకుడు కూడా ముందుకు వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి వర్ధంతికి ప్రతిసారి కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా 25వ సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం. అలాగే ఎన్టీఆర్ ఆశయాలు నెరవేరుతూ ముందుకు పార్టీ వెళ్తుందని మరీ మరీ కోరుకుంటున్నాము. అలాగే ఎన్టీఆర్ పెట్టిన పథకం 2 రూపాయల బియ్యం పథకం ఈ రోజుకి సంసాగుతుందంటే పేద ప్రజలు ఈరోజు జీవిస్తున్నారు అంటే ఎన్టీఆర్ గారి ఆశయాలు ఎన్టీఆర్ పథకాల వల్లే ఈరోజు మనం ముందుకు వెళ్తున్నామని కోరుకుంటున్నాం. అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద వ్యవసాయ చట్టాలపై అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్రం పార్లమెంటులో బిల్లుగా ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాలు అసెంబ్లీల్లో తీర్మానం చేశారని గుర్తు చేశారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల వేయడాన్ని తక్షణమే నిలిపివేయాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమం కోసం ఆలోచన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల చట్టం అని 2020 అని చెప్పేసి బిల్లు రూపంలో పార్లమెంట్ ముందు ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉన్నది. పక్క రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశం జరిపి తీర్మానం చేశారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా. అలాగే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం డిస్కమ్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరిపి ఈ విద్యుత్ సంస్కరణల బిల్లును తిరస్కరించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కౌలు రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బిల్లే కానీ అమల్లోకి వస్తే ఇది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం విద్యుత్ అనేది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని బైపాస్ చేసి కేంద్రంలో దేశం మొత్తానికి బిల్లు తీసుకురావడం అనేటువంటిది ఫెడరల్ విధానానికే విఘాతం కలిగిస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి అధికారానికి వచ్చారు. ఈరోజు వచ్చేసరికి వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించడం మొదలుపెట్టారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చుతున్న సంస్కరణలో ఒక భాగమే. అందుకే ఈ సంస్కరణని వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించవద్దని మే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ నిర్వహణ శరవేగంగా జరుగుతోంది. గడిచిన 2 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 కేంద్రాల ద్వారా 3005 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. జిల్లా కలెక్టర్తో సహా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ఉపన్యాసం అనంతరం దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ నిర్వహణ ప్రారంభించారు. దీనిలో భాగంగా విశాఖ జిల్లాలో చెనవాల్తేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సమక్షంలో ఆశా వర్కర్ సాయిలక్ష్మికి తొలి వ్యాక్సిన్ వేశారు. గడిచిన 2 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 కోవిడ్ సెంటర్ల నుండి 3005 మంది వ్యాక్సిన్ వేయడం జరిగింది. అయితే జీవీఎంసీ పరిధిలోని 15 కేంద్రాల్లో 1325 మందికి ఈ వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు వెల్లడించారు. తొలి విడతలో ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైద్య సిబ్బందికి వేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వి వినయచంద్, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మళ్ల సృజన నేతృత్వంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సూర్యనారాయణ, జీవీఎంసీ సీఎంహెచ్ఓ కేఎస్ఎల్జీ శాస్త్రి, డాక్టర్ వెంకటరమణ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ నిర్వహణ విజయవంతంగా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి వేడుకలు సెవెన్ హిల్స్ కోడలి ఎన్టీ రామారావు విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నేత, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం.
కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు ఒక 25వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. మరి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నాయకులు అన్నగారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే జాతీయ స్థాయిలో తెలుగు వారి యొక్క గొప్పదనాన్ని తెలుగుదనాన్ని తెలియజేసినటువంటి అన్నగారి యొక్క ఆశయాలను మేమందరం కూడా ప్రజల్లో తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్‌చార్జ్ వి విజయసాయి రెడ్డి జర్నలిస్టులకు సంక్రాంతి కానుక అందించారు. విజయసాయి రెడ్డి స్వంత నిధులతో ఆంధ్ర యూనివర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసాద్ రెడ్డి పాల్గొని జర్నలిస్టులకు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విశాఖ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పే విభాగం జర్నలిజం అని తెలిపారు. విజయఎఫ్ అధ్యక్షుడు గంటల శ్రీనిబాబు మాట్లాడుతూ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో ఉన్న 830 మంది సభ్యులకు ఈ కానుక అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఉన్న 830 మంది జర్నలిస్టుల జాబితాను మనం నెల రోజుల క్రితం పెద్దలకు పంపించడం జరిగింది ప్రసాద్ రెడ్డి గారి ద్వారా. దాని ప్రకారం వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి మరి మనందరికీ కూడా సంక్రాంతి కానుకను అందించాలనే సంకల్పంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా కాబోతున్న తరుణంలో మనందరికీ కూడా సంక్రాంతి కానుకను పంపించాలని ఒక మంచి ఉద్దేశంతో మన జిల్లాకే పరిమితం చేశారు. కాబట్టి దానిని మనందరం కూడా సద్వినియోగం చేసుకుని మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఖ్యాతిని నిలబెట్టాలని. ఇండియాలో వెస్ట్ కోస్ట్కి బాంబే అలాంటిదో ఈస్ట్ కోస్ట్కి విశాఖపట్నం అలాంటిది అని ప్రూవ్ చేయాలంటే అది కేవలం మీ ద్వారానే సాధ్యం, మీ ద్వారానే సాధ్యం. ఎందుకనంటే మనకు తెలుసు బాంబేకు ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ విశాఖపట్నంకి ఉన్నాయి. విశాఖపట్నం చాలా కాలంగా అణగదొక్కబడింది, ఒక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో ఇది కూడా కలపబడింది. కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఈ రోజున ఈ యొక్క మంచి అవకాశం వచ్చింది. ఈ సిటీని లిఫ్ట్ చేసే అవకాశం వచ్చింది. ఈ సిటీని మనం లిఫ్ట్ చేసుకుంటే మన ఫ్యామిలీస్ అన్నీ లిఫ్ట్ అవుతాయి, మనం హ్యాపీగా ఉంటాం. ఆ రకంగా మీకు యూనివర్సిటీ తరఫున ఏం చేయాలి అనేది మీరు నన్ను డిమాండ్ చేసి తీసుకోండి. ఎందుకంటే బికాస్ నేను ఇక్కడ నుంచి హ్యూమన్ రిసోర్సెస్ మీకు ఇవ్వాలి, నిపుణతతో కూడినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ఇవ్వాలి. అంటే సరి అయినటువంటి, అంటే ఏ పర్టిక్యులర్ మీరు రంగం తీసుకున్నా ఆ రంగంలో నిపుణత సాధించే, అంటే కొంత స్కిల్ ఉన్నటువంటి మనిషిని తయారు చేసేటువంటి సంస్థ ఇది. గోపాలపట్నం బీఆర్టీఎస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడ్డారు. రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. మృతుడు స్థానిక నాగరాజు ఆటో ఫైనాన్స్ కంపెనీలో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తూ మొయ్యదేవుడిగా గుర్తించారు. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి పురస్కరించుకుని విశాఖ రోటరీ క్లబ్ సౌత్ విభాగం ఆధ్వర్యంలో షీలానగర్ పెట్రోల్ బంకులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంకులో పనిచేసే స్టాఫ్ రక్తదానం చేసి ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సౌత్ ప్రెసిడెంట్ వెంకన్న చౌదరి మాట్లాడుతూ మహిళలు కూడా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. సుమారు 25 మంది సిబ్బంది నుండి సేకరించిన 25 యూనిట్ల రక్తాన్ని ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకుకు ఇస్తున్నట్లు చెప్పారు. తమ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. సో మీకు బ్లడ్ డొనేషన్ చేస్తే వచ్చే ఉపయోగం మీకు తెలుసా? రక్తదానం మహాదానం. మనం చేసే రక్తదానం ఎవరికి మేలు చేస్తుంది అనేది మనకు తెలియదు. అయితే ఈరోజు మా అనురాధ ఆటో షీలానగర్ పెట్రోల్ బంక్లో జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మా దగ్గర పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బంది కూడా ముందుకొచ్చి రక్తం ఇవ్వడానికి ముందుకొచ్చారు. సహజంగా స్త్రీలు రక్తలేమితో బాధపడుతూ ఉంటారు, అయితే వాటన్నింటినీ అధిగమించి ఇక్కడికి ఇలాగా మా సిబ్బంది కూడా రక్తదానానికి రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది.
తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు నందమూరి తారక రామారావుని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతిని పురస్కరించుకుని పెందుర్తి జంక్షన్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆడపడుచు గుండెల్లో అన్నగా చిరస్థాయిగా నిలిచిపోయే ఒకే ఒక నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యానికి బాటలు వేసి పేదల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పీలా శ్రీను, దాట్ల మధు, కరక దేవుడు, బండారు త్రినాథరావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఆయన చనిపోయి 25 ఏళ్ళైనా ఇప్పటికీ ప్రజల హృదయాల్లో ఉన్న ఏకైక నటుడు, ఏకైక నాయకుడు. ఎందుకంటే ఆ మహానుభావుడు పెట్టిన పథకాలు అన్ని పార్టీలు చెప్పుకొని ఓట్లాడుతున్నాయి. ఏదైతే 2 రూపాయలు కేజీ బియ్యం ఉందో అది ఇప్పుడు కేజీ బియ్యం చేసుకుని ఇంటింటికి ఇస్తున్నామని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వేళ ఆ రోజు 50 రూపాయలతో పెట్టిన పెన్షన్ చంద్రబాబు నాయుడు 2000 అయితే దానికి ఏదో 150 కలిపి అది మయ గొప్పగా చెప్పుకుంటున్నారు. అది ఎన్టీ రామారావు ఆలోచన. ఆడవాళ్ళకి రుణ ఏదైతే సమాన హక్కు ఇచ్చారో ఆస్తికు అది ఎన్టీ రామారావు ఘనత. రైతాంగానికి 50 రూపాయలకి స్లాబ్ కరెంట్ పెడితే ఉచిత విద్యుత్ చెప్పుకున్నారు. అది ఎన్టీ రామారావు ఆలోచన. మరి భూమి రద్దు చేసిన వ్యవస్థ ఎన్టీ రామారావు గారిది. మాండలిక రాజ్యాంగ వ్యవస్థ సచివాలయం ఇప్పుడు ఏదైతే గొప్పగా చెప్పుకున్నారు. ఆ వ్యవస్థ పెట్టిన వికేంద్రీకరణ పంచాయతీరాజ్ వికేంద్రీకరణ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి ఒక నిజాయితీ పరుడు ఎన్టీ రామారావు గారి పాలనలో అగ్గికైనా చెదబడుతుందేమో కానీ, నుప్పుకైనా చెదబడుతుందేమో కానీ ఎన్టీ రామారావుకి ఆమడ ధోరణిలో అవినీతి భయపడేది. అలాంటిది మహానుభావుడు మరి పెట్టిన పథకాలు ఇంకా ఇంకా ఎన్నెన్నో. ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరున ఓపెన్ యూనివర్సిటీ ఇక చెప్పుకెళ్తే ఇవన్నీ దేశంతో వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో భాగం కాదా? మన రాష్ట్రానికి రావాల్సిన వాటాని మనకు తెప్పించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాష్ట్ర బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 40 దేవాలయాలు చంద్రబాబు నాయుడు కూలగొడితే 7 దేవాలయాలు పునఃప్రతిష్టకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నారని గుర్తు చేశారు. స్వార్థం కోసం, రాజకీయ మనుగుడు కోసం వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు మాటలు విని మోసపోవద్దని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. మీరు నిలదీయండి. పోలీసు అక్కడ తప్పు చేస్తే ఈ రోజున కేంద్రం మీ చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది. మీరు ఎక్కడన్నా మీ కార్యకర్తలను కానీ మీ నాయకులను కానీ ఉత్తి పునానికి అరెస్ట్ చేశారనో లేదా హెరాస్ చేశారనో మీరు ఒక చూపించండి. ఎవిడెన్స్ ఒకటే కోరుతున్నాం. ఎవరైనా కానీ సోషల్ మీడియానే ఉంది, సోషల్ మీడియా అనేది కావాలి అందరికీ. దేనికి? సమాజంలో ఒక మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి, మన యొక్క రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అంతేగాని సమాజాన్ని ఉత్తీర్ణం చేయడానికి కాదు. ఆల్రెడీ సింహాచలంకి శాంక్షన్ అయింది, ఇంతవరకు ఒక స్టార్ట్ కాలేదు, అది స్టార్ట్ చేయించండి. అలాగే అన్నవరం మీ జిల్లానే, తూర్పుగోదావరి జిల్లానే, తిరుపతి మీరు అంటున్నారు రథయాత్ర అని 1000 కోట్ల ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం. నేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత జగన్మోహన్ గారి ఆదేశాల ప్రకారం మీ వెళ్ళి సబ్మిట్ చేయడం జరిగింది. నేను విజయసాగర్ వాటికి అధిగతి లేదు, మోక్షం లేదు. అంటే నేను ఒకటి అడుగుతున్నా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో భాగస్వామ్యం ఉందా లేదా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో భాగమా కాదా? నేను అబ్జర్వ్ చేశాను, గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను నేను. ఈ దేశంలో ఆ సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఫీలింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం వాళ్ళు ఎవరు ఉండాలంటే భారతదేశంలో ఢిల్లీయే, మిగిలిన రాష్ట్రాలు కానీ మిగిలిన జనాభా కానీ వాళ్ళు లెక్కలు లేదు. కాబట్టి అడుగడుగునా కూడా మనకి అన్యాయం జరుగుతుంది అనాదిగా ఈ దక్షిణాది రాష్ట్రాలు. కనీసం ఇప్పుడు కనుక ఆ భావన పోగొట్టాలంటే మీరు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఈ బీజేపీ నాయకులు మన రాష్ట్రం నుంచి, వాళ్ళు దయచేసి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాని, మన నిధులు చెల్లించినటువంటి వాటాని న్యాయంగా ధర్మంగా మన రాష్ట్రానికి ఇప్పించండి. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను ఫణంగా పెట్టి విధి నిర్వహణ చేసిన కోవిడ్ వారియర్స్కు తక్షణమే బకాయిలు చెల్లించాలని కోవిడ్ వారియర్స్ హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షులు అమర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామటాకీస్ నుండి డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ ఇతర జిల్లాల్లో అమలవుతున్న విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జీతాల బకాయిలు చెల్లించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
దాదాపు నెల రోజుల నుంచి కూడా కోవిడ్ వైరస్ సమస్యలు పరిష్కరించాలని వీళ్ళు పూర్తిగా శాలరీస్ ఇవ్వాలని అలానే ఇతర జిల్లాల్లో ఏ విధంగా అయితే విధుల్లో కొనసాగుతూ ఉన్నారో కోవిడ్ వైరస్ అలానే వీరిని కూడా విధుల్లో తీసుకోవాలి వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వంగా స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని నెల రోజుల నుంచి కోరడం జరుగుతుంది గతంలో కూడా మొత్తం శ్రీ శ్రీనివాస్ గారికి ఈ సమస్యలు వివరించాం ఆ తదనంతరం జీతాలు కొంతవరకు పడ్డాయి చాలా వరకు జీతాలు చెల్లించలేదు అయితే చెల్లించినటువంటి జీతాల్లో కూడా దాదాపు 6000 7000 రూపాయలు కోత విధించారు మరి ఆ డబ్బులు దేనికి కట్ చేశారు అనేది డిఎంహెచ్ఓ ఆఫీస్ గారిని అధికారిని అడగడానికి మేము వెళ్తున్నాం అలానే ఈ రోజు ఉద్యోగ భద్రత కల్పించాలి వెంటనే విధుల్లో తీసుకోవాలి మిగిలిన జీతం బకాయిలన్నీ కూడా చెల్లించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి కార్యక్రమాన్ని 59వ వార్డు కొత్త నక్కవనపాలెంలో తెలుగుదేశం పార్టీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1982వ సంవత్సరంలో దేశ రాజకీయాల్లో ఎవరూ ఊహించని మార్పులు తీసుకొచ్చి దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు అని గుర్తు చేశారు తెలుగు ప్రజల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా వృద్ధులకు రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు వంశీ కిషోర్ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి లాలం లావణ్య రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ పరిసర ప్రాంతాల్లోనూ 59 వార్డులోనూ ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాలను కూడా అమ్మగారు చిత్తపటం పెట్టి కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరం కూడా 59 వార్డులోనూ 1000 మంది వృద్ధులకి వింతంతులకి అందరికీ కూడా 1000 మందికి బ్రెడ్ అలాగే ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయబడుతుంది కావున చేయబడుతుంది ఈ 25వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉత్తర నియోజకవర్గం 50వ వార్డు మాధవధార హైవే బిర్లాకోడలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అతని నివాసం వద్ద సనపల వరప్రసాద్ సొంత నిధులతో వార్డులో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సనపల వరప్రసాద్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశారని అన్నారు పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారని గుర్తు చేశారు మరణం లేని జననం ఆయనది అలుపెరగని గమనం ఆయనది అంత్యలేని పయనం ఆయనది అంటూ కీర్తించారు స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో సనపల రామచంద్రరావు వరదరాజు పైడి పుణ్యవతి మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు 1983 నుంచి నాకు తెలిసిన నుంచి కూడా ఈరోజు ఏ రోజు కూడా మేము ఎన్టీఆర్ జయంతి వేడుకలు కానీ అదేవిధంగా ఎన్టీఆర్ చనిపోయి 25 సంవత్సరాలు అయింది ఈ రోజుకి మన మధ్య ఆంధ్రప్రదేశ్ మన మధ్య లేకపోయినా 25వ వేడుకలు కూడా ఏ రోజు కూడా వదలకుండా బిర్లా జంక్షన్లో ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది మహానుభావుడు బడుగు బలహీన వర్గాల గురించి మన ప్రజలు ఎన్నో ఇబ్బందుల్లో ఉంటే ఆ రోజు అన్నీ వదులుకొని పేద ప్రజల గురించి వచ్చిన మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధగా ఉంది ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది నివాళులు ఆయనకి ఈరోజు తెలుగుదేశం పార్టీ 50 అవార్డు మాధవధార జంక్షన్ బిర్లా జంక్షన్లో ఆయనకి నివాళులు అర్పిస్తూ పేద ప్రజలకు మేము చీరల పంపిణీ అదేవిధంగా పులిహార ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆయన అడుగుజాడలు ఆయన ఆశయాలకు మునుముందుకు వెళ్ళి తెలుగువాడి నాడి ఈరోజు కూడా ఏ సర్వేలు చూసినా దేశంలో మొట్టమొదటి స్థానం ఎవరికి ఉందంటే ఎన్టీ రామారావు గారికి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది అన్నది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాంటి మహనీయుడు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం ఏదేమైనా తెలుగుదేశం పార్టీని మా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి ప్రారంభమైన రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రమాదాలపై అవగాహన అవసరమన్న మంత్రి ముత్తంశెట్టి ఎన్టీఆర్ వర్ధంతిలో వెల్లువెత్తిన అభిమానం స్వచ్ఛందంగా రక్తదానం చేసిన యువత అసెంబ్లీలో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాలి రైతు సంఘాల నేతల డిమాండ్
జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సిన్ నిర్వహణ తొలి దశలో వైద్య సిబ్బందికే ప్రాధాన్యం. దివంగత ఎన్టీఆర్ కు గణనివాళి. దేశం గర్వించదగ్గ నేత అంటూ పలువురు కితాబు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.